నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. ఈ రోజుల్లో లక్షల్లో జీతం వస్తున్న సిటీలో బతకడం కష్టం. భర్త భార్య ఇద్దరు సంపాదిస్తేనే బతుకుబండి సాగుతుంది. అందుకు అందరూ చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనే ఆలోచనతో ఉన్నారు. అలానే పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంట్లో ముగ్గురు ఉంటేనే బతకలేని పరిస్థితి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యామిలీ మాత్రం అలా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీ అది. అలా అని అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరూ ఉమ్మడి కుటుంబంలా ఉన్నారా అంటే మాత్రం అది కాదు. ఒక వ్యక్తే 39 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇక ఆ ఇంట్లో మనుషుల్ని చూస్తే ఏంటి ఊరు ఊరంతా ఇక్కడే ఉందా అనిపిస్తుంది. మిజోరాం బట్వాంగ్ గ్రామంలోని జియోనా ఇంటికి వెళ్తే ఏంటిరా బాబు ఊరంతా ఇక్కడే ఉంది, ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో 180 మందికి పైగా కుటుంబ సభ్యులుంటారు. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఇంట్లో 180 మంది ఉంటారు. వాళ్లల్లో 39 మంది జియోనా భార్యలైతే 90 మందికి పైగా ఆయనకు పిల్లలు. ఇక 30 మందికి పైగా ఆయన మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. అందుకే ఆయనది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫ్యామిలీగా గుర్తింపు పొందింది. ఇక ఇంతమంది ఉన్నప్పుడు ఆయన ఇల్లు ఏ రేంజ్లో ఉండాలో ఆలోచించండి. ఊహలో ఆ ఇంటి డిజైన్ కనిపించేసింది కదా మీకు. అవును, మీరు ఊహించినట్టుగానే ఆయన ఇల్లు చాలా పెద్దది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 గదులున్నాయి ఆ ఇంట్లో. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం అయిన ఈ ఫ్యామిలీకి అతిపెద్ద వంటగది కూడా ఉంది. ఇందులో కుటుంబ సభ్యులందరికీ సరిపోయే ఆహారం తయారు చేస్తారు. ఈ కుటుంబానికి చెందిన మహిళలు ఉదయం నుండే ఆహారాన్ని తయారు చేయడం ప్రారంభిస్తారు. మరి ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఎంత అన్నం వండాలి, ఎంత కూర చేయాలి? అన్నం రాసులు రాసులుగా పోయాలి, కుండలు కుండలుగా కూరలు వండాలి. అవును, ఆ ఇంట్లో ఒక్కరోజుకి 25 కిలోల పప్పులు, 45 కిలోల బియ్యం కావాలట. ఇక నాన్ వెజ్ అయితే ఒక్కసారి నాన్ వెజ్ వండాలంటే 30 నుంచి 40 కోళ్ళు తెగాల్సిందే. 60 కిలోల కూరగాయలు, డజన్ల కొద్దీ గుడ్లు ఆహారం కోసం వినియోగిస్తారు. జియోనా కుటుంబం రోజుకు 20 కిలోల పళ్ళను కొంటుంది. ఒకరోజు వీళ్ళు తినే ఆహారంతో ఒక సాధారణ కుటుంబం 2 నెలల పాటు జీవించవచ్చు అన్నమాట. ఇక ఇంతమందిని పోషించాలంటే ఖచ్చితంగా లక్షల్లో డబ్బు కావాలి కదా మరి. అందుకే జియోనాతో పాటుగా ఆయన కొడుకులు కూడా కార్పెంటర్ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారట. అంతేకాదు, వీళ్ల కుటుంబం ఎవరికి ఓటు వేస్తే వాళ్లదే మిజోరాంలో గెలుపట. మరి మాటలనుకుంటున్నారా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 180 ఓట్లు. మరి గెలవాలన్నా ఓడాలన్నా ఆ ఓట్లే కీలకం. అందుకే ఎలక్షన్స్ వస్తే రాజకీయ నాయకులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతారు. జియోనా ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళంతా, వామ్మో నువ్వు మహానుభావుడి స్వామి, అంతమందిని ఎలా పోషిస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిన్ను మ్యూజియంలో పెట్టాలరా అయ్యా, ఒక భార్యతోనే వేగలేకపోతున్నావు, నువ్వు 39 మందిని మెయింటైన్ చేస్తున్నావా, నువ్వు దేవుడు స్వామి అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మరి జియోనా ఫ్యామిలీని చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.